బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన వాంగ్మూలం చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. చాలా ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. సో దీని వెనకాల ఎంత పెద్ద ప్లానింగ్ ఉంది అంటే, మనం గతంలో కూడా చాలా వీడియోస్లో చేసాం, మాట్లాడుకున్నాం. ఏంటి అంటే, కాదంబరి జత్వానికి సంబంధించి స్కెచ్ అంతా కూడా సీఎంఓలోనే నడిచింది అని. సరే, సీఎంఓలో నడిచిందన్న సంగతి దాదాపు అందరికీ తెలుసు. అయితే తను ఇప్పుడు ఏదైతే కోర్టులో వాంగ్మూలాన్ని సమర్పించింది, ఆ ఇచ్చిన వాంగ్మూలం విషయం కూడా చాలా స్లోగా వెలుగులోకి వచ్చిందనమాట. సో ఈ క్రమంలో ఆ యొక్క వాంగ్మూలంలో ఆవిడ ఏం పేర్కొంది, ఇప్పుడు దాకా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆవిడ చెప్పడం వరకే చూసాం, కానీ డైరెక్ట్గా ఇప్పుడు కోర్టులో వాంగ్మూలం ఎటువంటి ఆషమాషి వ్యవహారం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం అందులో ఏదైనా అబద్ధం ఉంది అంటే చాలా పెద్ద శిక్ష అనిపిస్తారనమాట. సో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవం మాత్రమే రాస్తారు ఎవరైనా సరే వాంగ్మూలంలో. ఎందుకంటే ఒకవేళ అందులో ఏమైనా సరే కల్పితాలు కనుక ఎట్లాంటివి అన్నా ఉంటే దాని పరిణామాలు చాలా దారుణంగా ఉండే. సో దాదాపుగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఖచ్చితంగా ఇది వాస్తవమే అని చెప్పేసి అయితే మాత్రం మనం భావించవలసిన అవసరం ఉంది. అఫ్కోర్స్ దానికి సంబంధించిన విచారణ ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉంటాయి అనేది కోర్టు పరిశీలిస్తుంది. సో ఇంతకీ తను వాంగ్మూలంలో ఏం పేర్కొంది ఏంటి అనేది చెప్పేసి తెలియజేయబోయే ముందుగా, అసలు జత్వాని కేసులో ఆవిడకి జరిగిన అన్యాయం పైన మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇక ఆవిడ వాంగ్మూలంలో ఏమని పేర్కొన్నారు ఏంటి అంటే, విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆవిడ వాంగ్మూలాన్ని న్యాయాధికారి నమోదు చేసుకున్నారంట. అది కూడా ఎప్పుడో తెలుసా, శనివారం. ఆమెతో పాటు సాక్షి అయిన గొరిపర్తి శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సో పారిశ్రామికవేత్తపై తను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారు. సో ఆగమేఘాలపై ముంబై వచ్చి నాతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమే. పోలీస్ కస్టడీలో నన్ను ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మగ పోలీసు అధికారులే విచారించారు. ఇది చూడండి ఎంత దారుణమో, ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మగ పోలీస్ అధికారులే ఆవిడని విచారించారు అంటే, ఈవిడికి ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయితే ఆ రకంగా చేస్తారు వీళ్ళు? పో నిజంగా టెర్రరిస్ట్ వస్తే ఆ రకంగా చేస్తారా? అంత సినిమా ఉండదు, అంత ధైర్యం కూడా ఉండదు. ఒక మహిళ కాబట్టే వీళ్ళు పైగా పైనుంచి ఆశీస్సులు ఉన్నాయి కదా, ఇక వీళ్ళు ఇష్టం అనమాట రెచ్చిపోయినట్లుగా భావించాలి ఒకవేళ ఇదే వాస్తవం అయితే. సో అసలు ఇదే పరిస్థితి అదే పోలీస్ అధికారుల ఇంట్లో ఆడపడుచులో భార్యలో ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి ఈ విధంగా చేస్తే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమానండి. ఏ ఎదుటి వాళ్ళు ఆడపడుచులంటే అంత తేలిక ఆ విధంగా చేస్తారా? సో అంతేకాదు, చూద్దాం ఇంకా ఏమేమి చేశారు వీళ్ళు. ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ నన్ను విచారించారు. ముంబై కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ పోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుకథ అల్లారు. నన్ను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ తెచ్చిన ప్రతిపాదనను 2015లోనే తిరస్కరించారంట. ఈ హీరో కుక్కల విద్యాసాగర్ ఉన్నారు కదా ఈ ఎపిసోడ్లో హీరో, ఆయన మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారంట కాదంబరి జత్వానితో 2015లోనే. సో తను రిజెక్ట్ చేశారట. సో అప్పటికి ఏమైంది మరి ఆ తర్వాత సెకండ్లో అంటే ఎపిసోడు, దీన్ని మనసులో పెట్టుకుని కుట్రకు పాల్పడ్డారు. ముంబైలో నన్ను నా తల్లిదండ్రులను అరెస్టు చేసిన సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు శ్రీధర్ శ్రీను, ఏడీసీపీ రమణమూర్తి, ఎస్ఐ షరీఫ్, దుర్గా తదితరులు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. నా ఫోన్ను 31 నుంచి ట్రాకింగ్లో పెట్టి నా కదలికలను తెలుసుకున్నారు. నా తాత్కాలిక డ్రైవర్ను బంధువుగా చూపించి అతనికి అరెస్టు సమాచారం చేరవేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో చూపి ఇది చూడండి ఇది ఎంత ట్విస్టో. తన టెంపరీ డ్రైవర్ని బంధువుగా చూపించారట, చూపించి అతనికి అరెస్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా. సో అంటే తనకి అరెస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చాము అని చెప్పేసి చూపించే ప్రయత్నం. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి పోలీసులకి? నిజంగా ఒక కేసుకు సంబంధించిన అంశం జస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది పరిస్థితి అంటే ఇంత యాక్టివ్గా వెళ్ళి మరి చేస్తారా? అరెస్టులు కానీ ఎంక్వైరీలు కానీ ఈ విధంగా చేస్తారా? చేయరు, పొరపాటును కూడా చేయరు. ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నారో వాళ్ళు పదే పదే స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఇదే మీ బైక్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వండి, ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఇదే కాదంబరి జత్వాని పైన
కేసు నమోదు అయ్యింది అవగతలని ఫ్లైట్లో వెళ్ళి మరీ చేశారు. ఇక్కడ మామూలుగా ఎవరైనా సరే బైక్ పోయింది లేకపోతే పిల్లలు కిడ్నాప్ అయ్యారు ఇంకేదైనా చెబితే నిమ్మకు నీరెత్తినట్టు, కనీసం జీబీ వేసుకొని కూడా వెళ్ళిన తర్వాత అట్లా ఉంటుంది అనమాట. వెళ్తాంలే చూస్తాం, ఇప్పుడే కదా కంప్లైంట్ ఇచ్చింది, ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అందరూ అని అనట్లేదు అండి, ఇందులో పాపం సిన్సియర్గా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది ఉంటారు కదా ఇదిగో ఇట్లాగా అత్యుత్సాహవంతులు. సో ఏంటి అంటే రాజకీయపరమైన అంశాలు. సో ఇక పోలీసులను కూడా ఆ పార్టీ ఈ పార్టీలాగా విభజిస్తే పోయిద్దాం. ఇక వైసీపీ అధికారంలో ఉండగా కొంతమంది యాక్టివ్గా ఉంటారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరికొంతమంది యాక్టివ్గా ఉంటారు. ఏమిటి ఈ దౌర్భాగ్యం? చివరికి ఖాకీ దుస్తులు ధరించే వాళ్ళు కూడా పార్టీ కండవాలు కప్పుకునే పరిస్థితికి ఉంది. ఇంత దౌర్భాగ్యమా? సో దీని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితులు వదలకూడదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తనిచ్చిన వాంగ్మూలంలో ఏమైనా సరే వాస్తవాలు లేకుండా అబద్ధాలు ఉంటే తన్నైనా వదలకూడదు, అందులో మొహమాటమే లేదు. ఇక్కడ నేను తను చెప్పిందే వాస్తవం అనట్లా, తను చెప్పిన దాంట్లో అబద్ధం అనేది ఉంటే ఖచ్చితంగా దాన్ని న్యాయస్థానాలు పరిశీలించి ఒకవేళ అబద్ధమైతే తనపైన తగిన శిక్షలు వేయాలి. కానీ ఒక మహిళ పట్ల ఇంత దురుసుగా ఇంత అరాచకంగా ప్రవర్తించడం అంటే ఎంత దారుణం! ఉదయం 8 గంటలేండి, అర్ధరాత్రి 12 గంటలేండి, ఆయన మగ పోలీసు అధికారులు, ఆడ పోలీసు అధికారులు ఎవరూ లేకుండా ఏ విధంగా వీళ్ళు విచారణ చేస్తారు? అసలు వీళ్ళు ఎవరు, ఆ విధంగా అధికారం ఎవరికి ఇచ్చారు వీళ్ళకి? ఏదైనా ఉంటే సాయంత్రం 6 గంటలలోపు విచారణ చేయాలి. 6 గంటలు దాటిన తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా లేకుండా, కానిస్టేబుల్స్ కూడా లేకుండా మహిళా కానిస్టేబుల్స్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు తను పేర్కొన్నది ఇదే వాంగ్మూలంలో. సో వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుందన్నమాట. సో ఎక్కడా లేని ఈ అత్యుత్సాహం అంతా కూడా ఈ యొక్క కాదంబరి జత్వానికి కేసులోనే ఉంది. ఇదే అక్కడ కుక్కల విద్యాసాగర్ కాకుండా ఇంకెవరో ఉన్నారనుకోండి, ఇదే టీడీపీ నాయకుడు పెట్టాడనుకోండి, అప్పట్లో కేసు అసలు నడవదు. అప్పుడు ఆమె సైడ్ తీసుకుంటారు, ఆమె వర్షన్ తీసుకుంటారు. అప్పుడు అట్లా ఉండదన్నమాట. వీళ్ళకి ఏంటి అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా రాజకీయమే, రాజకీయం లేనిదే ఏమి చేయరన్నమాట. ఇక రాజకీయమే తిండి, రాజకీయమే గాలి, రాజకీయమే అన్నీ, అది లేకుండా ఏది ఉండదు. ఇక ఇక్కడ రాజకీయాలకు సంబంధించిన అంశంలో తన మన తల్లి తండ్రి అక్క చెల్లి ఏం ఉండవు, ఎవరైనా ఒకటే, ఎక్కడైనా అంతే. సో పోలీసు అధికారుల పరిస్థితి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక వాళ్ళ కెరీర్ మొత్తం నాశనమేగా. పోనీ అది సస్పెన్షన్తో ఆగిపోయింది అంటే అది వేరే అంశం, అది కాస్త ఎక్కడికి వెళ్ళింది, మరలా ఎక్యూజ్డ్ ఎఫ్ఐఆర్ నమోదు అయిపోయింది, ఎక్యూజ్డ్ లిస్ట్లో ఉన్నారు. సో ఇంక దానిపైన ఏ విధంగా చర్యలు ఉంటాయనేది కూడా అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికైనా వీరిని చూసి మిగతా వాళ్ళంతా కూడా కనీసం జాగ్రత్త పడండి. అధికారంలో ఉండే పార్టీలు తాత్కాలికమే 5 ఏళ్ళే, కానీ మీరు సర్వీస్ మొత్తం చేయాలా? లేదు నాకు ఉద్యోగం అవసరం లేదనుకుంటే ఇట్లాంటి కేసులు ఏదో దాంట్లో ఇరుక్కొని ఇక బయటకు వెళ్ళిపోండి. ఇక డైరెక్ట్గా పెద్ద మొత్తంలో ఏమన్నా మోటలు ముడితే, కానీ న్యాయాన్ని మాత్రం బతికించండి. ఇట్లా ఈ విధంగా చేస్తే చివరికి ఆడపడుచు కూడా అన్యాయం జరిగినప్పుడు దానికి న్యాయం చేయలేకపోతే ఎందుకు మనకి వ్యవస్థలు? ఇంత దారుణంగా ప్రతిదానికి రాజకీయమేనా? సో దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉన్నా విన్న పోలీసు అధికారులు చెప్పిన రాజకీయ నాయకుడు శాశ్వతంగా వీళ్ళని సమాజానికి దూరం చేయాలి. రాజకీయాలుగా కాదు, సమాజానికి దూరం చేయాలి. చేస్తే కానీ అప్పుడు మిగిలిన వాళ్ళనే సరే జాగ్రత్త పడతారు, ఇట్లాంటి భవిష్యత్తులో మనకైనా ఎదురవుతాయేమో, సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిబంధనలు ఉల్లంఘించకుండా చేద్దామని చెప్పేసి. సో ఎప్పటికప్పుడు రోజుకు ఒక ఆసక్తికరమైన అంశం, దడలు పుడుతున్నాయి ఒక్క మహిళకి, అసలు మనకు సెక్యూరిటీ ఉందా మన దేశంలో అనే భావన. చివరికి పొరుగు రాష్ట్రంలోనే ఆడపడుచు కూడా మన రాష్ట్రంలోకి వచ్చి ఈ విధమైన పరిస్థితి వచ్చింది అంటే ఎంత దౌర్భాగ్యం! మరి మొన్నదాకా ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడ గజ్జల వెంకటలక్ష్మి అనుకుంటా ఆవిడ, అసలు ఏం మాట్లాడారో ఏంటో అర్థమవుతుంది అసలు. అదే తన సోదర ఇంకెవరైనా ఉంటే అలాగే మాట్లాడతారా? పొరుగు రాష్ట్రం అయితే ఇక సెక్యూరిటీ ఉండదా? ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి జత్వాన్ని ఆవిడిచ్చిన వాగ్మూలంలో ఆసక్తికరమైన అంశాలు ఏదైతే పొందుపరిచారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.